తెలంగాణ బంద్ నేపథ్యంలో అరెస్టుల పర్వం మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె 15వ రోజుకి చేరింది. ప్రతిపక్ష పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు సమ్మెకు సంపూర్ణ మద్దతుని తెలుపుతున్నాయి. అయితే ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా వచ్చిన కోదండరాం పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోదండరాం డిమాండ్ చేశారు. పోలీసులు టీడీపీ నేతలైన ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులని అరెస్ట్ చేశారు. మాజీ టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మెకు తమ మద్దతు ఉందని ప్రకటించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రానికి తండ్రి లాంటి వాడని, ముఖ్యమంత్రి గద్దె దిగి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. హైకోర్టు చురకలంటించిన కేసీఆర్ తీరు మారడం లేదని, చాలా బాధాకరమని అన్నారు. ఈ మధ్యలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో మంచి పని చేశారని అన్నారు.